హలో అండి. సో ఈ రోజు మనం కుకట్పల్లిలో ఉన్నటువంటి చందన బ్రదర్స్ కి విజిట్ చేసేసామండి. సో ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో గోల్డ్ జ్యువెలరీలో చూసేద్దాం పదండి. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ తీసుకుంటున్నామండి. యాంటిక్ పీస్లో వస్తాయి ఇవి కూడా మనకి. ఇవి కూడా నక్షి వర్క్ బుట్టాస్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి అప్రాక్సిమేట్గా మనకి 33.410 గ్రామ్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. పైన వచ్చేసి లక్ష్మీదేవత, సైడ్లో వచ్చేసి పికాక్స్, ఇక్కడ వచ్చేసి బ్యూటిఫుల్ బుట్టా ఇస్తున్నాం, లక్ష్మీదేవతలు ఇస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనం కుందన్స్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, అలాగే సైడ్లో అంతా కూడా గోల్డ్ బాల్స్, కిందికి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ బీట్ ఇస్తున్నాం. సో ఇలా టూ ఇయర్ రింగ్స్ అండి. టూ ఇయర్ రింగ్స్ కలిపి మనకి 33 గ్రామ్స్ చేంజ్లో అవైలబుల్గా ఉంది. చాలా బ్యూటిఫుల్గా యూనిక్ పీస్ అని చెప్పొచ్చు. మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వెరైటీ చూద్దు. సో అదే నక్షి వర్క్లో ఇంకొక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ అండి. సో ఇది కూడా అప్రాక్సిమేట్గా మనకి అంతే వెయిట్లో వస్తుంది, 31.220 గ్రామ్స్ అండి. పైన వచ్చేసరికి మనకి లక్ష్మీదేవత స్టైల్లో వస్తుందండి, ఒక చిన్న క్రీపింగ్ లుక్. సైడ్లో అంతా కూడా ఎలిఫెంట్స్ ఇస్తున్నాం, మిడిల్ పార్ట్లో ఒక మువ్వన్ ఇస్తున్నాం, అలాగే జుంకా కూడా చాలా స్టైలిష్గా మంచి పికాక్స్ అనేవి ఎంబోస్ చేసుకుంటూ మనం కుందన్స్ అనేవి పేస్ట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా గోల్డ్ బాల్స్, కిందికి వచ్చేసరికి గ్రీన్ బీట్స్ వస్తున్నాయి. సో టూ సైడ్స్ కూడా సేమ్ డిజైన్ రన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 31 గ్రామ్స్ అప్రాక్సిమేట్గా ఉందండి. సో చాలా బ్యూటిఫుల్ అండ్ యూనిక్ కలెక్షన్, మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ చూస్తున్నామండి. ఇది కూడా నక్షి వర్క్లో యాంటిక్ లుక్లో వస్తుంది. ఇది వచ్చేసి 27.660 గ్రామ్స్ అండి. తక్కువ వెయిట్లో ఉంది, బట్ చూడడానికి మాత్రం హెవీగా కనిపిస్తుంది. పైన వచ్చేసి పికాక్ ఇస్తున్నాం, ఇక్కడ కూడా టూ పికాక్స్ ఇస్తూ మంచి బుట్టా డిజైన్ ఇస్తున్నాం. పికాక్స్ని డ్రాప్ చేస్తూ గోల్డ్ బాల్స్ డ్రాప్ చేస్తూ కిందికి వచ్చేసరికి గ్రీన్ బీట్ ఇస్తున్నాం. టూ సైడ్స్ కూడా సేమ్ ఇయర్ రింగ్స్ అండి. చాలా చాలా చక్కగా ఉన్నాయి. లైట్ వెయిట్లో మంచి యాంటిక్ పీస్లు అవైలబుల్గా ఉన్నాయి, మిస్ చేసుకోవద్దు. జస్ట్ 27.660 గ్రామ్స్లో డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కలెక్షన్ చూసి. సో నెక్స్ట్ జుంకాస్ అండి. ఇది 33 గ్రామ్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. పైకి వచ్చేసరికి మనకి లక్ష్మీదేవత కాన్సెప్ట్, కంప్లీట్ గోల్డ్ పాలిషింగ్లో వస్తుంది. కింద వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ స్టోన్ ఇస్తున్నాం కుందన్. అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ క్యూట్ బుట్టా అండి. ఈ బుట్టా మొత్తం కూడా మనం సీజెట్స్ అనేవి తీసుకుంటున్నాం. అండ్ సీజెట్స్తో పాటు లక్ష్మీదేవతని ఎంబోస్ చేసుకుంటూ ఇలా బయటకు వచ్చేలాగా కనిపిస్తుంది. కిందంతా కూడా స్టోన్స్ అండ్ దాంతోపాటు గ్రీన్ కలర్ కాంబినేషన్స్. ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బీట్స్ అనేవి హైలైట్ చేస్తున్నాం. టూ సైడ్స్ కూడా సేమ్ బుట్టాస్ ఉంటాయి. చాలా అందంగా డిజైన్ చేసినటువంటి కలెక్షన్, అసలు మిస్ చేసుకోవద్దండి. సో నెక్స్ట్ జ్యువెలరీ అండి. ఇది వచ్చేసి మనం లాంగ్ చైన్స్ తీసుకుంటున్నామండి, లాంగ్ పీసెస్. సో ఇది వచ్చేసి సీజెడ్ కాన్సెప్ట్లో వస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్తో హైలైట్ చేసుకుంటున్నాం మనం. ఇది మనకి వెయిట్ వచ్చేసి 70.630 గ్రామ్స్లో ఉంది. సో ఇది వచ్చేసి మనం వైట్ అంక్లెట్స్ తీసుకుంటున్నాం టూ సైడ్స్ కూడా. ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్లవర్ డిజైన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వస్తుంది స్టోన్స్తో. ఇక్కడ కూడా చిన్న పెండెంట్ లుక్ వస్తుంది. ఇక్కడ కూడా పికాక్స్, అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి గ్రీన్ పెండెంట్, ఇక్కడ రెడ్ కలర్ కాంబినేషన్ ఇస్తున్నాం. మళ్ళీ పికాక్ డిజైన్ వస్తుంది, ఇక్కడ గ్రీన్ పెండెంట్ వస్తుంది, ఇక్కడ పికాక్స్ వస్తున్నాయి. మొత్తం కూడా సౌత్ సీ పర్ల్స్తో అలాగే గోల్డ్ కాంబినేషన్ డ్రాపింగ్స్ అనేవి మనం టూ సైడ్స్ కూడా హైలైట్ చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా పికాక్స్, ఇక్కడ వచ్చేసి గ్రీన్ డ్రాపింగ్ ఇస్తూ చక్కగా ఫినిషింగ్ అనేది పైనుంచి కింది వరకు నీట్ ఫినిషింగ్ తీసుకొచ్చామండి. ఇక్కడికి వచ్చేసరికి ఏదైతే మనకి పెండెంట్ ఉందో మంచి వైట్ స్టోన్స్తో, మిడిల్ పార్ట్లో ఒక రెడ్ కలర్ స్టోన్తో, ఇదంతా కూడా క్రీపింగ్ వర్క్, గ్రీన్ స్టోన్స్, వైట్ స్టోన్స్, కిందంతా కూడా మళ్ళీ మనకి సౌత్ సిపల్స్, గోల్డ్ బాల్స్తో హైలైట్ అవుతుంది. సో చాలా గ్రాండ్గా ఉందండి. సింపుల్ అండ్ గ్రాండ్ అని చెప్పొచ్చు. మనం హెవీగా కావాలనుకుంటే షార్ట్ పీస్ ప్లస్ ఇది వేసుకోవచ్చు, ఈ లాంగ్ పీస్. లేదు సింగిల్గా ఇదొకటి క్యారీ చేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది, మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో చూసారు కదండి, ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ జ్యువెలరీ. సో మీరు కూడా ఈ జ్యువెలరీస్ని మీ సొంతం చేసుకోవాలి లైట్ వెయిట్లో అని అనుకుంటే మీ అందరూ కూడా తప్పకుండా కూకట్పల్లిలో ఉన్నటువంటి మన చందన బ్రదర్స్కి విజిట్ చేయండి.